దేవనామానికి వందనాలు. మీ అందరికీ శుభాశీస్సులు. క్రిస్మస్ టైం, మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్గా చెప్తున్నాను. ఈరోజు వాక్యము అంశము ప్రభుని యొక్క మహిమా ప్రకాశము, ద లార్డ్స్ గ్లోరీ షోన్ ఆన్ దెమ్. లూకా 2:9 ఇలా రాసింది, అండ్ ద ఏంజిల్ ఆఫ్ ద లార్డ్ అపియర్ టు దెమ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ షోన్ ఓవర్ దెమ్. దే వర్ ఆల్ అఫ్రేడ్, బట్ ద ఏంజిల్ సేడ్ టు దెమ్, డోంట్ బీ అఫ్రేడ్. I'm here with good news for you, which will bring great joy to all the people. ఇక్కడ దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుని దూత ఎప్పుడైతే గొల్లల దగ్గరికి వచ్చి నిలబడిందో, దేవుని మహిమ, ప్రభువుని యొక్క మహిమ వాళ్ళ మీద ప్రకాశింపబడింది. అది చూసి గొల్లలందరూ కూడా చాలా భయపడున్నారు. భయపడినప్పుడు భయపడకము, మీకు ఒక మంచి సువార్త తెచ్చి ఉన్నాను అని చెప్పి ఉంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశము, దూత ఎప్పుడైతే వాళ్ళ ఎదురు నిలబడి ఉందో, దేవుని మహిమ, ప్రభుని యొక్క మహిమ వాళ్ళ మీద పడి ఉంది అని చెప్తున్నారు. దేవుని మహిమ ఎవరి మీద పడుతుందో, దేవుని మహిమ ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో, దేవుని మహిమ గురించి ఎవరైతే తెలుసుకుంటారో, అప్పుడు వాళ్ళ జీవితాల్లో ఏమి జరుగుతుందో, ఆ దేవుని మహిమ ఏంటి అని ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. ఇక్కడ 2:9 లూకా 2:9 ఆయన దేవుని యొక్క ప్రకాశం వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. దేవుని యొక్క మహిమ మనం చూసినప్పుడు, మనం కనుగొన్నప్పుడు, భక్తులైన మనకి కూడా భయం వస్తూ ఉంటుంది. ఇది నా ప్రత్యేకమైన సాక్ష్యము. బాప్టిజం తీసుకోకముందు, రేపు తీసుకుంటాను బాప్టిజం అనగా, ఈరోజు రాత్రి నేను చాలా ప్రేయర్ఫుల్గా ఉన్న సమయంలో కిటికీలో నుంచి చాలా పెద్ద వెలుగు నా మీదకి వచ్చి ఉన్నప్పుడు నేను కళ్ళు తెరవలేక, అది చూడలేక చాలా భయపడిపోయాను. భయపడిపోయినప్పుడు ఒక ఆకృతి యేసుక్రీస్తుని అనుకుంటున్నాను కాబట్టి యేసుక్రీస్తులాగా ఒక ఆ వైట్ లైట్లోనే ఒక ఆకృతి కనిపించింది నాకు. నేను చాలా భయపడిపోయాను, కళ్ళు విప్పి ఏమి కూడా చూడలేకపోయాను. పాస్టర్ గారు నా పక్కన ఉన్నప్పుడు నేను ఆయనతో షేర్ చేసుకున్నాను. ఆయనే నాకు బయలుపరిచారు, ఇది దేవుని ప్రకాశం నీ మీద వచ్చి ఉందని. వెంటనే బైబిల్ తీసి నేను చూసినప్పుడు 60:1 అరైజ్ జెరూషలేం, నీ మీద వెలుగు వచ్చిందని మా దేవుడు మాట్లాడి ఉన్నారు. అలాగే నెక్స్ట్ రోజు నేను బాప్టిజం తీసుకున్నప్పుడు నా మీద మళ్ళీ అలాంటి వెలుగే, చాలా కాంతిమైన వెలుగు నేను చూస్తున్నట్టు. కళ్ళు మాత్రం రాత్రి నేను క్లోజ్ చేసుకున్నాను, కానీ బాప్టిజం తీసుకున్న తర్వాత నేను చక్కగా ఆ వెలుగు చూడగలిగి ఉన్నాను. కళ్ళు తెరిచి ఉన్నాను, వెలుగు నా మీద ఉంది, నేను వణికిపోతూ ఉన్నాను, కళ్ళలో నీళ్లు వస్తున్నాయి, ఇవన్నీ చాలా విషయాలు నాలో జరిగింది. ఏం చెప్పబోతున్నాను నేనంటే, ఎప్పుడైతే దేవుని మహిమ ప్రకాశం మన మీద పడుతుందో, ఆయన వెలుగు మన మీద వస్తుందో, ఆయన ఆత్మ మన మీదకి వస్తుందో, మనం అది ఎదుర్కొనే శక్తి లేకుండా ఉంటాము, ఎదుర్కొనే శక్తి కూడా కలిగి ఉంటాము. ఎప్పుడు లేకుండా ఉంటాము, ఎప్పుడైతే మనం దేవునిలో లేకపోతే దేవునితో మనం కలిసి ఆయన వెలుగుని యాక్సెప్ట్ చేయకుండా ముందుకు వెళ్తుంటామో, అప్పుడు మనకి ఆయన వెలుగు ఒక ఉద్దేశము, ఆయన వెలుగు ఒక మహత్యము మనకు తెలియకుండా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం దేవునిలో ఉంటున్నామో, దేవునితో నడుస్తున్నామో, ఆయన ఇష్ట ప్రకారంగా ఉంటున్నామో, ఆయన వెలుగు గురించి తెలుసుకుంటున్నామో, ఆయన మహిమ ప్రకాశం ప్రకాశాలు మన మీద వచ్చినప్పుడు, మన మీద కమ్మినప్పుడు, లేకపోతే మన మీద ఆశ్చర్య కార్యాలు చేసినప్పుడు మనం భయపడము, ఎందుకంటే ఇది దేవుని వల్లనే జరుగుతుందని గుర్తిస్తాము. కాబట్టి బాప్టిజం తీసుకున్న ముందు రాత్రి కలిగిన అనుభవము, భయభ్రాంతులై గొల్లల్లాగా నేను భయపడి ఉన్నాను. కానీ బాప్టిజం తీసుకున్న తర్వాత వచ్చిన వెలుగు, ఆ ప్రకాశము నేను చాలా సంతోషించి నాలో చాలా జాయ్ఫుల్గా ఫీల్ అయి ఉన్నాను. కాబట్టి 2:9 కూడా వాళ్ళు భయభ్రాంతులు అయ్యి భయపడినప్పుడు, దేవుని దూత భయపడకండి, మీ మీద ఆ వెలుగు ప్రసాదించి ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు అయి ఉన్నారు, నీ వాళ్ళకి ఒక మంచి సువార్త చెప్పి ఉన్నారు, ఆ వెలుగు ప్రకాశింప అయినందు వల్ల, వాళ్ళ వెలుగుని యాక్సెప్ట్ చేసిన దానివల్ల, ఆ చెప్పిన మాటలు అంగీకరించారు, ఆ సువార్తని విని ఆ మంచి వార్తను తీసుకొని ఆ బాలుడిని
యేసుక్రీస్తుని చూడడానికి వెళ్ళి ఉన్నారు. మన మీద కూడా దేవుని ప్రకాశం ఆయన బయలుపరుస్తూ ఉంటుంటాడు. ఆయన చిత్తం మన మీద బయలుపరుస్తూ ఉంటారు. ఎలాగా మనం దాన్ని అంగీకరించాలో, ఎలాగా దాన్ని యాక్సెప్ట్ చేసి మనం కూడా వెలుగుమయం అవ్వగలమో మనం యేసుక్రీస్తు ద్వారా నేర్చుకోగలము. చూద్దామా ఒక వచనము, ఎలాగా సిమియోన్ గారు ఎప్పుడైతే మేరీ అలాగే జోసెఫ్ యేసుక్రీస్తుని సిమియోన్ దగ్గర తీసుకువెళ్ళారో, అప్పుడు 2వ అధ్యాయం లూకా 32వ వచనంలో ఇలాగంటున్నారు, ఏ లైట్ టు రివీల్ యువర్ విల్ టు ద జెనిటైల్స్ అండ్ బ్రింగ్ గ్లోరీ టు యువర్ పీపుల్. ఒక వెలుగు అన్యజనులకి నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, అంటే అన్యజనులకి యేసుక్రీస్తు ఒక వెలుగుగాను దేవుని చిత్తం అయి వచ్చి ఉన్నారు. అంటే దేవుని చిత్తం ఏమైందంటే అన్నిలకి యేసుక్రీస్తు వెలుగుగాను, అలాగే తన ఇష్టులు అయిన ఇజ్రాయేల్కి మహిమగాను ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అలాంటి ప్రొఫెసీ సిమియన్ గారు యేసుక్రీస్తు గురించి 2వ అధ్యాయం లూకా 32వ వచనంలో చెప్తున్నారు, అన్యజనులకి నిన్ను బయలుచుటకు వెలుగుగాను, అలాగే నీ ప్రజలైన ఇజ్రాయెల్స్కి మహిమగాను ఆయన ఈ లోకాన్ని జన్మించున్నారు. చూడండి, ఈ యేసుక్రీస్తు జన్మ ఒక వెలుగుగా ఇక్కడ తీసుకుంటున్నాము. ఈరోజు మనము నా జన్మ మన జీవితాల్లో, మన చీకటి జీవితాల్లో వెలుగై ఉండటానికి మనం ఆశిస్తుదాము. అలాగే లూకా 1వ అధ్యాయము 78-79లో ఇలా రాసింది, జకరయ్య ఎప్పుడైతే తన కుమారుడుకి జాన్ అనే పేరు పెట్టిన తర్వాత ఆయనకి పరిశుద్ధాత్మతో ఆయన మీద పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు 67 నుంచి 79 వరకు ఆయన ప్రవచిస్తాడు. ఆ ప్రవచనంలో అన్నీ మనం తీసుకోవట్లేదు. ఈరోజు అంశం వెలుగు కాబట్టి వెలుగు నేను సంబంధించింది 78-99లో ఇలా రాసింది, హీ విల్ కాజ్ ద బ్రైట్ డాన్ ఆఫ్ సాల్వేషన్ టు రైజ్ ఆన్ అస్. ఆయన ఎవరైతే రక్షణ కార్యం జరగలేదో, ఎవరైతే పాపంలో నుంచి పశ్చాత్తాపం పొంది దేవుని అంగీకరించలేదో రక్షణకర్తగా, వాళ్ళ జీవితాల్లో, వారి చీకటిమయ జీవితాల్లో అరుణోదయంగా ఆయన ఉదయిస్తారంట. అలాగే 79లో ఏముందంటే, హీ విల్ షైన్ ఆన్ దెమ్ ఫ్రమ్ ది హెవెన్, అంటే ఆకాశం నుంచి ఆయన వాళ్ళ మీద ఆయన వెలుగును ప్రకాశింపచేస్తారంట. అదే కాకుండా ఎవరైతే ఈ పాపమైన జీవితంలో మరణఛాయలో ఉన్నారో వాళ్ళకు కూడా దేవుడు వెలుగుగా వాళ్ళ జీవితాల్లో ఉంటారని దేవుడు మాట్లాడుతున్నారు. అదే కాకుండా వాళ్ళ జీవితాలకి సమాధానము, అలాగే సమాధానం కలుగుటకై మీకు సమాధానం కలగటానికి ఆయన ఒక గైడ్గా ఉంటారని చెప్తున్నారు. కాబట్టి 78-79లో మనం 3 పాయింట్స్ మనం చూసుకోవచ్చు. ఏంటంటే ఆయన రక్షణ కార్యం జరగటానికి వెలుగుగా వస్తున్నారు, అలాగే మరణ ఛాయలో ఉన్న వాళ్ళకి జీవితం ఇవ్వటానికి వస్తున్నారు, అలాగే సమాధానం లేని వాళ్ళకి సమాధానం ఇవ్వటానికి వస్తున్నారు. ఈరోజు అంశం మనం మాట్లాడుకునేది చీకటి ఛాయలో, మరణ ఛాయలో, చీకటైన మరణ ఛాయలో భయభ్రాంతులు అయి పాపం చీకటిలో ఉన్న వాళ్ళకి యేసుక్రీస్తు ఎలాగున్నారంటే ఒక వెలుగుగా వాళ్ళ జీవితాల్లో జన్మించాలని ఆశపడుతున్నారు. కాబట్టి మనం చీకటిలో ఇంకా ఉండి ఉంటే చీకటైన పాపంలో మనం ఉన్న వాళ్ళము వెలుగుని మనం అంగీకరించాలి. మన జీవితంలో అంగీకరించినప్పుడు మనం వెలుగుమయంగా ప్రకాశమయంగా ఉంటాము. అప్పుడు దేవుని మహిమ, అంటే దేవుని వెలుగు మన మీదకి ప్రకాశింప చేస్తుంటుంది. కాబట్టి దేవుడు సిమియోన్ ద్వారా మాట్లాడిన ప్రవచనము 2వ అధ్యాయం లూకా 32లో ఏంటంటే, లైట్ టు రివీల్ యువర్ విల్ టు ద జెనిటైల్స్ అండ్ బ్రింగ్ గ్లోరీ టు యువర్ పీపుల్. అది 2 విషయాలు ఉంది. ఏమంటే ఆ లైట్, ఒక వెలుగు దేవుని చిత్తం కొరకు వచ్చి అన్నులకి వెలుగుగా వచ్చి ఉన్నారు. అన్నజనులకి దేవుణ్ణి బయలుపరచడానికి వెలుగుగాను, అలాగే తన సొంత ప్రజలు ఇజ్రాయెల్స్కి మహిమగాను ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అన్నజనులకు వెలుగుగా అంటే ఏ రీతిగా వెలుగుగా,
ఎవరైతే పాపంలో ఉన్నారో, ఎవరైతే చీకటిమయ లోకంలో ఉన్నారో, ఎవరైతే శాంతి సమాధానం లేకుండా చీకటిలో ఉన్నారో, ఇబ్బందులతో ఉన్నారో, వాళ్ళ జీవితాల్లో యేసుక్రీస్తు ఒక వెలుగు వెలిగించాలని ఆశపడుతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ఎలాగా వెలుగుగా వచ్చున్నారో అని సిమియోన్ ద్వారా ప్రవచించబడింది. అలాగే జక్రియా ద్వారా హోలీ స్పిరిట్ వచ్చినప్పుడు ఎలాగైతే రక్షణ కార్య ఆయన వెలుగు ద్వారా పొందగలమో, ఎలాగైతే మరణ ఛాయలో మనం చీకటైన మరణ ఛాయలో ఉన్నప్పుడు మనం వెలుగుగా ఆయన వస్తున్నారని దేవుడు మనకి వాగ్దానాలు ఇచ్చున్నారు. కాబట్టి మనం కొంచెం ముందుకు వెళ్దాం. ఐసీఆ 9:2 కూడా దేవుడు ఏం చెప్పారంటే, మరణ ఛాయలో ఉన్న వాళ్ళందరూ కూడా వెలుగులోకి రావాలని చెప్తున్నారు. ఐసీఆ 9:2, ద పీపుల్ హూ వాక్డ్ ఇన్ డార్క్నెస్ హ్యావ్ సీన్ గ్రేట్ లైట్, ద లివ్డ్ ఇన్ ల్యాండ్ ఆఫ్ షాడోస్ బట్ నౌ లైట్ ఈస్ షైనింగ్ ఆన్ దెమ్. దేవుడు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఇజ్రాయెల్స్ గురించి మాట్లాడుతూ వాళ్ళు ఎప్పుడైతే ఈజిప్ట్ నుంచి దాటించి తీసుకువచ్చున్నారో, వాళ్ళు ఒక రకమైన బాధల్లో ఉన్నవాళ్ళు, మరణ ఛాయకి భయపడుతూ భయభ్రాంతులైన ఉన్నవాళ్ళకి కాంతిలోకి తీసుకొచ్చిన విషయం ఇక్కడ మాట్లాడుతూ, ఫ్యూచర్ కింగ్ అంటే ఎవరైతే రక్షణకర్త అక్కడ జరిగిన కార్యము మాట్లాడుతూ దేవుని గురించి ఇక్కడ బయలుపరుచున్నారు. ఏంటి ఎలాగంటే, ఎవరైతే చీకటిలో నడుస్తూ ఉన్నారో, ఎవరైతే వాళ్ళకి ఒక మంచి గ్రేట్ వే లైట్ ఒక వెలుగుగా వచ్చి ఉన్నారో, అలాగే ఎవరైతే మరణ ఛాయలో ఉన్నారో, వాళ్ళ మీదకి ఈ వెలుగు ప్రకాశింపబడుతుంది. కాబట్టి 9:2 ఐసయాలో దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఆయన మరణ ఛాయ చీకటిలో ఉన్న వాళ్ళకి, చీకటి అనే పాపంలో ఉన్న వాళ్ళకి వెలుగుగా వస్తున్నారని ఐసయా ద్వారా ప్రవచించున్నారు. అలాగే ఐసయా 42:6, ఐ ద లార్డ్ హ్యావ్ కాల్డ్ యూ అండ్ గివెన్ యూ పవర్ టు సీ ద జస్టిస్ ఆన్ ది ఎర్త్, త్రూ యూ ఐ విల్ మేక్ ఎ కావెనెంట్ విత్ ఆల్ ద పీపుల్, త్రూ యూ ఐ విల్ బ్రింగ్ లైట్ టు ద నేషన్స్. మనం తీసుకోవాల్సిన విషయం, ఐ విల్ బ్రింగ్ లైట్ టు ద నేషన్స్ త్రూ యూ. దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే ఇక్కడ ఐజియా ద్వారా యేసుక్రీస్తు గురించి, నేను నిన్ను వెలుగుగా చేయబోతున్నాను, నిన్ను చీకటి గల ప్రదేశంలో ఉన్న వాళ్ళకి నువ్వు ఒక వెలుగుగా ఉండబోతున్నావు. అలాగే ఐజియా ఇలాగా ప్రవచిస్తున్నారు యేసుక్రీస్తు గురించి, 49:6, ఐ విల్ ఆల్సో మేక్ యూ అ లైట్ టు ద నేషన్స్ దట్ ఆల్ ద వరల్డ్ మే బి సేవ్డ్. ఇక్కడ రక్షణ కార్యం గురించి మాట్లాడుతున్నారు. ఎవరైతే చీకటిలో ఉన్నారో, చీకటిమైన పాపమైన జీవితంలో ఉన్నారో, ఈ వెలుగు ఆవిడ జీవితాల్లోకి వెళ్ళి రక్షణ కార్యం చేస్తుందని మాట్లాడుతున్నారు. అలాగే ఐజియా 61:3 ఇలా మాట్లాడుతుంది, అరైజ్ యెరూషలేం, షైన్ లైక్ ది సన్, ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఈజ్ షైనింగ్ ఆన్ యూ. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు, యెరూషలేముకి సంబంధించి మాట్లాడుతున్నారు, రే పైకి లేయి, నువ్వు దేవుని కాంతి మహిమా కాంతి నీ మీద ప్రకాశింపబడుతుంది. నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ దేవుని మహిమ ప్రకాశం నీ మీద వస్తుందో, ఈ రాష్ట్రాల్లో ఉన్న అంత చీకటి కూడా పోయి అది వెలుగుమయంగా మారుతుంది. కాబట్టి లైట్ ఆఫ్ ద లార్డ్ విల్ షైన్ ఆన్ యూ, దేవుని మహిమ నీ మీద, దేవుని వెలుగు నీ మీద పడుతుంది. అప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా ప్రకాశమయమైపోయి రాజ్యాలంతా కూడా లైట్కి అంటే ఈ వెలుగుకి దగ్గరికి లాగబడుతుందని చెప్తున్నారు. నేషన్స్ విల్ బి డ్రాన్ టు యువర్ లైట్, కింగ్స్ టు ద డ్రాయింగ్ ఆఫ్ విల్ బి డానింగ్ ఆఫ్ యువర్ న్యూ రై. అందరూ కూడా ఈ ప్రకాశం వైపుకి లాగబడతారు, రాజ్యాలు ఈ వెలుగులోకి వస్తాయని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి నీ ద్వారా నువ్వు చీకటిలో ఉన్నప్పుడు యెరూషలేమా అని మాట్లాడుతున్నప్పుడు అది నీకు సంబంధించింది. నీ మీద వెలుగు వచ్చినప్పుడు, నువ్వు చీకటిలో ఉన్నప్పుడు, అక్కడ ప్రకాశమైనప్పుడు ఆ ప్లేస్ అంతా కూడా, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ లైట్కి ఆ వెలుగుకి ఆకర్షింపబడతారని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియమైన జనులారా, ఎప్పుడైతే మనం దేవుని వెలుగుని మన జీవితాల్లో, చీకటిమయ జీవితాల్లో వెలిగించుతామో, మనం ప్రకాశమయం అవటమే కాక మన చుట్టుప్రక్కల కూడా మన ప్రకాశాన్ని ఇవ్వటానికి దేవుడు మన మీద అంత బలంగా ఆయన కాంతిని విరజంపుతున్నారు. కాబట్టి ఐజియా 9:2 చీకటి మరణ ఛాయలో ఉన్న వాళ్ళ మీద వెలుగుగా, అలాగే ఐజియా 42:1 ఒక లైట్ టు ద నేషన్ అంటే ఒక రాష్ట్రానికి నీకు వెలుగుగా ఉండటానికి, అలాగే ఐజియా 49:6 ఏ లైట్ ఫర్ ద నేషన్ అంటే రాష్ట్రానికోసం వెలుగుగా, అలాగే ఐజియా 61:1 నువ్వు నీ మీద వెలుగు
వస్తుంది, నువ్వు తేజోబింబము, నువ్వు బ్రైట్గా వెలుగుము అని చెప్తున్నారు. దేవుడు ఈ వాగ్దానాలు పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించి మాట్లాడి ఉన్నారు. అదే కాకుండా దావీదైన భక్తుడు ఏం రాస్తున్నాడంటే 36:9 ఆయన అంటున్నారు, నీ వలన, బికాస్ ఆఫ్ యువర్ లైట్ నేను వెలిగింపబడ్డాను. నీ లైట్ వలన, అంటే నువ్వు నా మీద ప్రకాశింపిన మహిమ వలన నేను వెలిగింపబడి ఉన్నాను. దేవానికి స్తోత్రం. అలాగే దావీదు 19:28 ఏం రాస్తున్నాడంటే, దావీదు, లార్డ్ ఈజ్ మై లైట్, నువ్వే నా జీవితానికి వెలుగై ఉన్నావు. అలాగే ఈ వెలుగు అని మాట్లాడుతున్నాము. మనకి అసలైన వెలుగు ఇక్కడ ప్రవచించినప్పుడే వస్తుందా, లేకపోతే వచ్చిందా, లేక Luke 2:9 మహిమా ప్రకాశాలు అక్కడ వచ్చినప్పుడు సేమియోను అలాగే జకరియా ప్రవచించినప్పుడు ఆ వెలుగు ప్రవేశించిందా, లేక ఇది ముందు నుంచా ఉందా? ప్రియమైన బిడ్డలారా, ఇది ఈ వెలుగు ఆదిలోనే ఈ వెలుగు లోకంలో ఉంది. ఆది కాండము 1:3 ఆ చీకటి మయంగా ఉన్నప్పుడు దేవుడు చీకటిలో నుంచి వెలుగుని సపరేట్ చేసి బాగుంది అని అన్నారు. కాబట్టి ఆ చీకటిలో నుంచి వెలుగును తీస్తున్నారు. మన జీవితాల్లో కూడా చీకటిమయ పాపంలో ఉన్నామో మనము, ఆయన వెలుగుని మన జీవితాల్లో వెలిగించబడకపోతే మన జీవితాలు చీకటిమయగా ఉన్నట్టే. కాబట్టి ఆ చీకటిమయ జీవితాల్లో నుంచి వెలుగుని ఆయన తీయబోతున్నారు, అంటే వెలుగుని ప్రసాదించబోతున్నారు. కాబట్టి మనం ఈ వెలుగు ఎక్కడుంది, ఆది కాండంలోనే వెలుగు దేవుడు క్రియేషన్ సృష్టించినప్పుడే ఈ వెలుగు అక్కడ ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే ఈ వెలుగు ఆది కాండంలో వెలుగు అయి ఉన్న ఈ వెలుగుని ఐసయ్యా ద్వారా ప్రవచించి ఈ వెలుగు ఎలాగైతే రాష్ట్రాలకి జీవితాల్లో ప్రకాశింపబడుతుందో, అలాగే దావీదు ద్వారా ఈ వెలుగు ఆయన జీవితాల్లో ఎలాగా ప్రకాశింపజేసిందో దేవుడు మాట్లాడుతూ, అలాగే జకరియా సిమోన్ ద్వారా ఈ వెలుగు గురించి ప్రవచించారు. ఈ వెలుగు 2:9 జన్మించింది కూడా. వెలుగుగా చీకటిమయ లోకంలో జన్మించి ఆయనేమంటున్నారు, ఆయనే ఆ వెలుగే యేసుక్రీస్తు. Yohanu 1:14 ఏం రాస్తుందంటే, ద వర్డ్ బికేమ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్ లివ్డ్ అమాంగ్ అస్ వి సా హిస్ గ్లోరీ ద గ్లోరీ విచ్ హీ రిసీవ్డ్ యాజ్ ద ఫాదర్స్ ఓన్లీ సన్. దేవుడు ఇక్కడ ఏమన్నారంటే, ఆ వాక్యమే ఆ శరీరధారి అయి ఈ లోకానికి వచ్చి ఆయన మహిమ దాల్చి ఉంది. ఈ మహిమే దేవుని కుమారుడు అని మాట్లాడుతుంది. హీ కమ్ 1 Yohanu 4:5-9 ద వర్డ్ వాజ్ సోర్స్ ఆఫ్ లైఫ్ అండ్ దిస్ లైఫ్ బ్రాట్ లైట్ టు ద మ్యాన్ కైండ్. ఆ వాక్యమే జీవం కలిగి ఉంది, ఆ జీవమే వెలుగును తీసుకొచ్చిందని, మానవాళికి వెలుగుగా ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. ద లైట్ షైన్స్ ఇన్ ద డార్క్నెస్, ఆ వెలుగే చీకటిలో వెలిగింపబడింది, అది ఎప్పుడు కూడా ఆరిపోదు. అదే 9 దిస్ వాజ్ ద రియల్ లైట్, ద లైట్ దట్ కమ్స్ ఇన్ టు ద వరల్డ్ అండ్ షైన్స్ ఆన్ ఆల్ ద మైండ్ కైండ్. ఈ వెలుగే అందరి మానవాల కోసం జీవితాల్లో చీకటిని తీసేసి మంచి వెలుగుని ఇచ్చిన లైట్. కాబట్టి ఇది రియల్ లైట్, ఇది నిజమైన వెలుగు అయి ఉంది. కాబట్టి ఈ వెలుగు ఆది కాండంలో 1:3 చీకటిలో నుంచి వెలుగును సపరేట్ చేసి వెలుగుని సపరేట్ చేసి మంచిది అని దేవుడు అన్నారు. అలాగే ఆ వెలుగు వాక్యమై ఆ వెలుగే ఇక్కడ యోహాను సువార్తలో నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చింది. ఆ వెలుగే మన జీవితాలని వెలిగించాలని ఆశపడుతుంది. చూద్దామా ఒకసారి యోహాను సువార్త 8:12 ఏమంటున్నాడంటే, నేనే ఈ లోకానికి వెలుగైనాను. యేసుక్రీస్తు యోహాను సువార్త 1:4 ఆయన మహిమ, ఆయన దేవుని మహిమ అయి ఉన్నాడు, ఆ మహిమ వెలుగు అయి ఉంది. ఆ వెలుగు యోహాను సువార్త 1:4-9 ఏం చెప్తున్నారంటే, ఆ వెలుగే నిజమైన వెలుగు, ఆ వెలుగే యేసుక్రీస్తు అయ్యి ఈ శరీరధారిలో ఈ లోకానికి వచ్చింది. 8:12 నేనే వెలుగని యేసుక్రీస్తు స్వయాన చెప్తున్నాడు. 8:12 ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ హీ సెడ్,
Whoever follows me will have the light in the life, will never walk in the darkness. ఎవరైతే నేనే ఈ లోకానికి వెలుగై ఉన్నానో, ఎవరైతే ఈ లోకంలో వాళ్ళ జీవితాలలో చీకటి పోవటానికి వెలుగును యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా చీకటిలో ఉండరని దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన వెంబడించిన వాళ్ళు, వెలుగుని వెంబడించిన వాళ్ళు ఎప్పుడు కూడా చీకటిలో ఉండరని దేవుడు మాట్లాడుతున్నారు. అలాగే యోహాను సువార్త 9:5 ఇట్లా రాసింది, వైల్ ఐఎమ్ ఇన్ ద వరల్డ్ ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆయన జీవిత కాలం లో ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన వెలుగై ఉన్నారు. ఆయన ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయనే లోకానికి వెలుగు అని మాట్లాడుతున్నాడు. అలాగే యోహాన్ సువార్త 12:35-36 ద లైట్ విల్ బీ అమాంగ్ యూ లిటిల్ లాంగర్ కంటిన్యూ టు బీ విత్ యూ వైల్ యు ఆర్ ద లైట్ ఇన్ ద డార్క్నెస్ కమ్ ఆన్ అపాన్ యూ. దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే, ఎవరైతే ఈ లోకంలో లైట్గా ఉన్నారో, ఆయన యేసుక్రీస్తు, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నానో, నన్ను ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా చీకటిలో ఉండరు. ఎవరైతే ఈ లైట్ని బిలీవ్ చేస్తారో, నమ్ముతారో, వాళ్ళు ఎప్పుడు కూడా వెలుగునిచ్చే వాళ్ళుగా దేవుడు ఉంచుతారని మాట్లాడుతున్నారు. చూడండి, యోహాను సువార్త 8:12, యోహాను సువార్త 9:5, యోహాను సువార్త 12:35-36 ఇలాగా మాట్లాడుతున్నాను, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను ఎవరైతే నమ్మి వెంబడిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా చీకటిలో ఉండరు, వాళ్ళు వెలుగుమయంగా నాలాగా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే చూడండి, మత్తయి 4:16 ఏమంటున్నారంటే, ఎవరైతే ఆ వెలుగుని తీసుకుంటారో వాళ్ళు చీకటిలో ఉండటానికి ఇష్టపడకూడదు. కానీ ఇక్కడ మాత్రం ఏమంటున్నారంటే, ఈ చీకటిలో ఉన్న వాళ్ళని ఆ వెలుగును తీసుకోవడానికి ఇష్టపడట్లేదని దేవుడు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఆ పాపమనే మరణ చీకటిలో ఉండటానికి, మరణం అనే చీకటిలో, మరణ ఛాయలో ఉండటానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఎవరైతే వెలుగు వెంబడించకుండా చీకటిలో ఉండాలని ఇష్టపడుతున్నారో వాళ్ళు, వాళ్ళకి నిజమైన వెలుగు లేదు. అలాగే యోహాను సువార్త 2:8-10 వచనాలు కూడా ఇలాగే మాట్లాడుతున్నాయి. ఎవరైతే మరణ ఛాయ అనే చీకటిలో, పాపమైన చీకటిలో కొట్టిమిట్టాడుతూ దేవుని వెలుగు వాళ్ళ మీద ప్రకాశించినా కూడా వాళ్ళు ఆ ప్రకాశం యాక్సెప్ట్ చేసుకోకుండా వాళ్ళు ఆ చీకటిలోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి వాళ్ళ వెలుగు మహిమ తెలుసుకోలేకపోతున్నారు. అలాగే యోహాను సువార్త 3:19-20 ఎలా ఉందంటే, వాళ్ళు చీకటిని ఎంత ప్రేమిస్తున్నారంటే దాని నుంచి బయటికి రావడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. ద లైట్ హ్యాస్ కమ్ ఇన్ టు ద వరల్డ్ బట్ పీపుల్ హూ లవ్ ద డార్క్నెస్ రాదర్ దెన్ ద లైట్ బికాస్ ద డీడ్స్ ఆర్ ఈవిల్. వాళ్ళ కార్యాలు చెడుగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చీకటిలోనే ఉండటానికి ఇష్టపడుతున్నారు. వెలుగైన కాంతమైన జీవితాలకి, పరిశుద్ధమైన జీవితాలకి, ట్రూ లైట్, నిజమైన వెలుగులోకి రావడానికి ఇష్టపడట్లేదని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. కాబట్టి మత్తయి 4:16, అలాగే యోహాను 2:8-10, అలాగే యోహాను సువార్త 3:9-20 ఈ 3 అధ్యాయాల్లో ఏం రాసిందంటే, ఈ వెలుగు వాళ్ళ మీద వచ్చినప్పుడు వాళ్ళు ఆ చీకటిలో ఉండి చీకటి నుంచి బయటకు రావడానికి ఇష్టపడట్లేదు. చీకటిని ప్రేమిస్తున్నారు, చీకటిమయ జీవితాలు జీవిస్తున్నారు, వెలుగుని, యేసుక్రీస్తు అయిన వెలుగుని యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి ఆ వెలుగుని గుర్తించలేకపోతున్న ఆ మహిమ వాళ్ళ మీదకి, ఆ మహిమ తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఎఫెసియన్స్ 5:14 ఏమంటున్నారంటే, వేకప్. అలాగే 60:5 ఐజయా కూడా ఏముంటుందంటే, లేవండి, ఎవరైతే చీకటిలో ఇంకా ఉన్నారో వాళ్ళ లేవమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. వేకప్ స్లీపర్ అండ్ రైజ్ ఫ్రమ్ డెత్ అండ్ ద క్రైస్ట్ విల్ షైన్ ఆన్ యూ. ఏమంటారంటే, ఎవరైతే చీకటిలో పడిపోయి నిద్ర అవస్థలో ఉన్నారో వాళ్ళ మీదకి దేవుని జీవ వెలుగు ఆయన మీదకు వస్తున్నారు, వాళ్ళ మీదకు పడుతుంది కాబట్టి లేచి ఈ వెలుగుని అంగీకరించమని దేవుడు మాట్లాడుతున్నారు. అలాగే ఐజయా 60లో కూడా, లెమ్ము తేజరిల్లెము, నీ వెలుగు నీ మీద వస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు రావటానికి ఇష్టపడట్లేదని దేవుడు మాట్లాడుతున్నారు. అలాగే అపోస్తల కార్యాలు 26:23, అలాగే అపోస్తల కార్యాలు 13:47 ఏమి రాసిందంటే, ఈ వెలుగు లోకానికి వెలుగై ఉంది, అన్యులకి వెలుగై ఉంది. అపోస్తల కార్యాలు 13:47 ఈ వెలుగు లోకానికి, అన్యులకి వెలుగై ఉంది, అలాగే
26-23లో ఈ యేసుక్రీస్తు అనే వెలుగు లోకానికే వెలుగై ఉందని మాట్లాడుతున్నారు. ఈ మాటలు మనం ఆల్రెడీ ప్రవచించాడు ఐజయా గారు. ఐజయా గారు 42:6లో అలాగే 49:6లో ప్రవచించిన ఆ మాటలు అపోస్తల కార్యాల్లో 26-23లో లైట్ టు నేషన్, అలాగే అపోస్తలు 13:47లో లైట్ టు జెనటైల్ అనే జనులకి వెలుగుగా, అలాగే లోకానికి వెలుగుగా, ఇవి ఐజయా ద్వారా ప్రవచించింది అపోస్తల కార్యాల్లో మాట్లాడుతున్నారు. అది రుజువు అయింది అక్కడ. షాడో ఆఫ్ డెత్ అంటే మరణ ఛాయలో ఉన్నది ఐజయా మాట్లాడిన ప్రవచనము. 9:2లో యోహాను సువార్త 2:8-10, అలాగే యోహాను సువార్త 3:19-20, అలాగే ఎపిసెన్స్ 5:14, అలాగే మత్తై 4:16లో ఎవరైతే చీకటిలో ఉన్నారో, మరణ ఛాయలో ఉన్నారో, వాళ్ళ మీద దేవుని వెలుగు పడింది, వాళ్ళ కోసమే దేవుడు వెలుగుగా వచ్చారని ఐజయా 9:2లో ప్రవచించింది. ఇక్కడ ఈ 4 రిఫరెన్సెస్లో వాళ్ళ మీద వెలుగు పడినా కూడా వాళ్ళు చీకటి నుంచి బయటికి రావడానికి ఇష్టపడారు. 2 కొరింథియన్స్ 4:6లో ఏమంటున్నారంటే, ద గాడ్ హూ సెడ్ అవుట్ ఆఫ్ ద డార్క్నెస్ ద లైట్ షెల్ షైన్ ఈ ద సేమ్ గాడ్ హూ మేడ్ దిస్ లైట్ షైన్ ఇన్ యువర్ హార్ట్స్. ఆదికాండం 1:3తో మనం కంపేర్ చేసుకుంటే, ఆ రోజు చీకట్లో నుంచి వెలుగులు తీసినట్టు అవుట్ ఆఫ్ ద డార్క్నెస్ ద లైట్ షెల్ షైన్ అయితే చీకట్లో నుంచి వెలుగు ఎలాగైతే బయట తీసున్నారో, అలాగే మన చీకటిమైన మన హృదయాల్లో నుంచి పాపమైన చీకటిని బయటికి, ఈ వెలుగు చీకటిని దూరం చేస్తున్నారని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆ లైటే మీ హృదయాలను వెలిగింపు చేసి దేవునికి మహిమాకరంగా అది ప్రకాశిస్తుంది. నేను ఈ టోటల్గా ఎవరైతే యేసుక్రీస్తుని అనే వెలుగుని వాళ్ళ జీవితాల్లో చీకటిమైన పాపమైన చీకటి జీవితాల్లో వెలిగించుకుంటారో వాళ్ళు దేవునికి మహిమాకరంగా మహిమ ప్రకాశింపరంగా వాళ్ళు ఉంటారని దేవుడు మాట్లాడుతున్నారు. ఆది కాండంలో చీకటి నుంచి వెలుగుని సపరేట్ చేసినట్టుగా మన జీవితాల్లో చీకటిమైన పాపం అలాగే మరణ ఛాయమైన మృత్యుని కూడా ఈ వెలుగు వెలిగింపచేసి మన నిత్య జీవంలోకి తీసుకెళ్తాడని దేవుడు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు అనే వెలుగుని మనం మన చీకటిమైన జీవితాల్లో ఆహ్వానించినప్పుడు మరణ ఛాయ చీకటి అలాగే చీకటి కలిగిన పాపాల నుంచి బయటకు మనం విడుదల కలుగజేస్తుంది. మనం దేవుల్లో ఆ వెలుగు మన మీద ఉన్నప్పుడు మనం దేవుని కోసం ప్రకాశింపజేయబడతాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనం మాట్లాడుకుంది గ్లోరీ ఆఫ్ ద లార్డ్ షోన్ ఆన్ అస్, ఆ వెలుగే వాక్యము. ఎప్పుడైతే యేసుక్రీస్తు అనే వాక్యము ఆ వెలుగు మనలో వెలిగించబడుతుందో, ఆ వెలుగు ద్వారా వెలిగిపడతామో, దేవుని మహిమైన కార్యాలు మనం చూడగలము. యేసుక్రీస్తుని మన జీవితాల్లో వెలిగించుకుంటామో, మన జీవితాలు కూడా ఆయనలో వెలిగింపబడతాయో, మన దేవుని కోసం మనం కూడా ప్రకాశింపబడతాము. యు ఆర్ లైక్ లైట్ ఫర్ ద హోల్ వరల్డ్. A city built on hill corner cannot be hidden. No one lights a lamp and puts it. 16వ వచనం. In the same way, your light must shine before people so that they see the good things you do and praise your Father in heaven. Kabatti mundu ee velugu aadilo chikadlo nunchi velugu teyabadindi. Aa velugu kosam ఐజయా ప్రవక్త ప్రవచించుంచాడు. అలాగే దావీదు గారు ఆయన జీవితాన్ని వెలిగించుకున్నారు. అలాగే ఈ వెలుగు పుట్టినప్పుడు 2:9 ఈ వెలుగు గురించి సిమియోన్ గారు 32వ వచనంలో ఏం చెప్పారంటే, ఈ వెలుగు అన్ని జనులకి వెలిగించడానికి అలాగే తన ప్రజలైన ఇజ్రాయెల్స్కి మహిమ తెలవడానికి ఈ వెలుగు ఉదయించున్నారు, ఈ వెలుగు పుట్టి ఉంది అని యేసుక్రీస్తుని చూసి చెప్పున్నారు. అలాగే లూకా 1:78-79లో ఏమంటున్నారంటే, రక్షణ లేని చీకటిమయ జీవితాల్లో ఈయన ఒక వెలుగుగా వచ్చి ఆయనకి వాళ్ళకి అరుణోదయమైన లేకపోతే వెలుగు ఆ జీవితాల్లో వెలుగుగా ఉదయిస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి జకరియా చెప్పిన మాట, చీకటిమైన పాపమైన జీవితాల్లో మనకి ఆయన రక్షణ అరుణోదయం మనకి ఇస్తున్నారు, రక్షణ కార్యం జరిగిస్తున్నారు. పాపం
తీసివేయటానికి ఆయన కృప చూపిస్తున్నాడు. ఆయనైతే ఎప్పుడైతే అంగీకరిస్తామో మనం రక్షణ పొందుతాము. అలాగే ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత లోకంలో ఆయన వెలుగుగా ఉన్నారని ఆయనే మాట్లాడున్నారు. యేసుక్రీస్తే వెలుగై ఉండి అందరినీ వెలిగించి ఆయన వెళ్ళిపోయారు. దాని తర్వాత ఆయన మత్తయిలో 5:14-16 ఏం చెప్తున్నారంటే, మీరే ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ఆయన ఈ ఆది కాండం నుంచి వెలుగుగా ఉన్నారు, ఆది ఎందు ఉన్నారు. ఆ వెలుగే యోహాను సువార్తలో శరీరధారి అయి మన మధ్య ఉన్నారు. మన మధ్య ఉండి నేనే ఈ లోకానికి వెలుగని చెప్పున్నారు. వెలిగింపబడ్డారు, దేవుని మహిమ ప్రకాశంలో వెలిగింపబడ్డారు. ఆ వెలుగుని ఎవరైతే అంగీకరించారో వాళ్ళు కూడా వెలిగింపబడ్డారు. వాళ్ళు కూడా దేవుని మహిమ చూడగలుగుతున్నారు, దేవుని మహిమలో ప్రకాశింపబడుతున్నారు. నీ మనలో ఉన్న వెలుగుని చీకటిలో ఉన్న వాళ్ళని వెలిగించాలని దేవుడు ఆశపడుతున్నారు. ఆ వెలుగు యేసుక్రీస్తు. ఆ వెలుగు మన మీదకి వచ్చినప్పుడు దేవుని మహిమ ప్రకాశించే వాళ్ళంగా మనం ఉంటాము. యేసుక్రీస్తు ఆ లోకానుంచి వెలుగుగా వచ్చి దేవుని మహిమ ప్రకాశించి వెళ్ళిపోయి ఉన్నారు. మనని వెలిగించి ఉంచి వెళ్ళి ఉన్నారు. మనం కూడా యేసుక్రీస్తైన వెలుగుని అంగీకరించి దేవుని మహిమలో దేవుని మహిమ కోసం ప్రకాశిస్తాము. మనం కూడా వెలిగించబడి అక్కడితో ఆగిపోక మన వెలుగుతో చీకట్లో ఉన్న వాళ్ళని కూడా ఆ వెలుగులోకి తీసుకురావడానికి, వాళ్ళకి వెలిగించడానికి ప్రయాసపడతాం. ప్రార్థన చేసుకుందామా. దేవా తండ్రి, మీరు వెలుగుని ఇష్టపడి ఉన్నారు. ఆది కాండంలో చీకటి నుంచి వెలుగుని బయటికి తీసి ఇష్టపడి ఉన్నారు, మంచిది అని ఉన్నారు. ఆ వెలుగే దేవా, ఆ వెలుగు గురించి ప్రవచించిన ఆయిషయా దేవా, ఆ వెలుగు గురించి సాక్ష్యం చెప్పిన దావీదు దేవా తండ్రి, ఆ వెలుగు గురించి దేవుని దూత ఇలా సెలవిస్తుంది దేవా, దేవా మా మీద వెలుగు ప్రకాశింపబడింది. ఈ లోకంలో 33 సంవత్సరం ఆ వెలుగు మా దగ్గర ఉంది దేవా. ఆ వెలుగు ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు కూడా వెలుగు ప్రకాశింపబడి వాళ్ళు ఈ లోకానికి వెలుగని దేవుడు సెలవిస్తున్నారు, యేసుక్రీస్తు సెలవిస్తున్నారు. ఎవరైతే యేసుక్రీస్తుని వెంబడిస్తారో, ఆ వెలుగుని వెంబడిస్తారో వాళ్ళు కూడా ప్రకాశమయమై వాళ్ళు కూడా ఇతరులకి వెలిగించే బ్లెస్సింగ్స్ పొందుతారని దేవా తండ్రి, ఆ దేవుని మహిమ ప్రకాశింపే వాళ్ళం మేము కూడా ఉంటామని మీరు సెలవిస్తున్నారు. ప్రభువుని మహిమ ప్రకాశం ప్రకాశించడానికి ఈ లోకంలో ఆ వెలుగు వచ్చింది. వెలిగే మేము ధరించే ఈ ప్రభువుని వెలుగుని మేము ప్రకాశింపడానికి కృప చూపించమని అడుగుచున్నాము. దేవా తండ్రి, ఆ వెలుగు మా జీవితాల్లో ప్రకాశింపచేసి మేము మిగతా వాళ్ళకి ప్రకాశమయంగా ఉండటానికి కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హ్యాపీ Christmas to everyone. God bless you.